నీ మొగుడు ఉన్నప్పుడు బాగా చూసుకోమని, ఇప్పుడు పోయినాడు చూడు ఆకలికి చస్తా ఉండవు నువ్వు నీ బిడ్డలు. అవునక్కా వినాలి. అందుకే నిజంగా నాకు తెలియలేదు. ఉన్నప్పుడంతా మీద పడి మీద పడి మీద పడి విసికిచ్చి 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 చంపితివి. ఇప్పుడు ఆయన పోయినాక తెలుస్తుంది కదా బాధ. ఇప్పుడు తెలిసి వచ్చింది అక్క ఆయన పోయినాక బాధపడి ఏమి లాభం. నా వల్ల కావడం లేదు. నేను చనిపోయేలాగున్నానమ్మా. కావడం లేదు నానా. నీకోసం నేను ఒకటి కూడా తెలియపోతున్నా నానా. నాకు నాకు శక్తి కూడా లేదు నానా. నువ్వన్నా పోయి నా బిడ్డలకి ఏదో పెడితే చూశారు కదా, సింహము మృగరాజు అయినప్పటికీ దాని పిల్లలు ఆకలితో అలమటించాయి. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు భక్తుడు ఈ విధంగా చెప్పాడు, సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మనం కూడా ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మనలను ప్రతి విధమైన దుష్టత్వం నుండి మనలను తప్పించును కనుక ఏ మేలు మనకు కొదువై ఉండదు. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.